చూపించాలా? కుండల్లోంచి రావాలి నీకు. వాస్తవానికి బాగా ఆలోచించండి, దేవుడు మొట్టమొదటిగా సృష్టించినప్పుడు నరులను తయారు చేశాడు. మిగతా వాళ్ళందరినీ తయారు చేసి నరులను తయారు చేసిన తర్వాత ఆయన ఒక మాట పలికారు. చూడండి ఆదికాండానికి వద్దాం. ఒక్క నిమిషం, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలోకి వద్దాం. మొట్టమొదటి అధ్యాయము 27-28 వచనం ఒకసారి చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడింది అంటే, దేవుడు మనుషులను తయారు చేసినప్పుడు మీరు అలానే ఉండిపోండి అని చెప్పలా. ఆయన ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఏం చేయాలి? నిండించాలి. భూమిని ఏం చేయాలి? ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి అని అంటే, వాళ్ళు సంతానం గలవారై, ఏం గలవారై అంటే బహు సంతానము గలవారై. ఎలాగట బహు సంతానము గలవారై అంటే, వాళ్ళు సంతానం విపరీతంగా విస్తరించడం మొదలుపెట్టింది. అంటే పిల్లలు విపరీతంగా పుట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు కంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ఈ ప్రజలందరూ కూడా పెరిగిపోయారట. అంటే ఈ యోసేపు యోసేపుతో ఉన్న అన్నదమ్ముల సంతతి, యాకోబు సంతతి అంతా కూడా ఆ ప్రాంతంలో విస్తరించడం మొదలుపెట్టిందంట. అంటే దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా అత్యధికంగా అభివృద్ధి పొందాలి. ఎలా అభివృద్ధి పొందుతారు అని అంటే, సంతానం బహు సంతానం భూమి మీద ఏం చేయబడాలి? విస్తరించబడాలి. ఏం చేయబడాలి? విస్తరించబడాలి. బహు సంతానము గలవారే అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా దేవుడు ఏం చెప్తాడంటే, పిల్లలను అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు చెప్పండి? పిల్లల్ని అనుగ్రహిస్తాడు. ఈ రోజున చాలామంది సంతానం లేక బాధపడుతున్నారు, సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే దేవుని ఉద్దేశం గర్భాన్ని మూయడమా? కాదు. అర్థమవుతుందా? ప్రసవ వేదన కలిగించి నేను గర్భాన్ని మూసేదనా అని అన్నాడు ఆయన. అంటే పిల్లల్నిచ్చే దేవుడు గర్భాన్ని మూసేస్తాడా? మూసివేయడు. అయితే కొన్నిసార్లు ఎందుకు గర్భాలు ఆలస్యమవుతాయి, ఎందుకు పిల్లలు పుట్టడం ఆలస్యమవుతుంది అని అంటే, కొన్నిసార్లు మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు గర్భాన్ని మూసేస్తాడు. దేన్ని బట్టి చెప్పండి? కొన్నిసార్లు పాపాన్ని బట్టి గర్భాన్ని మూసేస్తాడు. మీకు అర్థమవుతుందా? అది ఒక సందర్భం. రెండోది, ఎందుకు కొన్నిసార్లు దేవుడు గర్భాన్ని మోస్తారు అని అంటే, రెండోసారి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడం కోసం గర్భాన్ని మోస్తాడు. అంటే అర్థమేంటి? మొట్టమొదటి చేసుకున్న పాపాన్ని బట్టి గర్భాన్ని మోస్తాడు. రెండోది ఏంటంటే, నిన్ను ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి అనేక మందిలో గొప్ప వ్యక్తిగా మార్చడం కోసం కొన్నిసార్లు గర్భాన్ని మూసేస్తాడు. అంటే దేవుని మహిమ కొరకు కొన్నిసార్లు ఏం చేస్తాడండి దేవుడు? గర్భాన్ని మూసేస్తాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో గొడ్రాలందరికీ కూడా దేవుడు పిల్లలు ఇచ్చాడు. కానీ పాత నిబంధనలో ఒక ఆమెకి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. ఎవరికో తెలుసా? ఎవరికి? ఏం పేరు? మేకాలు. ఏం పేరు చెప్పండి? దావీదు భార్య అయిన మేకాలకు మాత్రం దేవుడు పిల్లల్ని ఇవ్వలే. అంటే బైబిల్ చరిత్రలో ప్రతి గొడ్రాలకి, ఈవెన్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే షారా కానీ,
రిబ్కా గాని రాహేలు గాని సమ్ బైబిల్లో ఉన్న హన్నా గాని ఇలాగ ప్రతి ఒక్కరికి దేవుడు పిల్లలు ఇచ్చాడు కానీ మేకల విషయంలో మాత్రం దేవుడు పిల్లలు ఇవ్వడానికి ఇష్టపడలే కారణం ఏంటంటే తన సేవకుడైన దావీదును భయంకరంగా దూషించి చిన్నతనంగా మాట్లాడి అసహ్యంగా మాట్లాడిందంట నువ్వు పనోడు చేసినట్లుగా మందసం ముందు చొక్కా విప్పి డాన్స్ చేసావని అసహ్యకరమైన మాటలు మాట్లాడిన కారణాన్ని బట్టి తన సేవకుడైన దావీదును దూషించిన కారణాన్ని బట్టి దేవుడు మేకాలు గర్భాన్ని ఏం చేశారు చెప్పండి మూసేశారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు కొంతమంది గర్భాలు మూయబడతాయి అని అంటే వాళ్ళ ప్రవర్తన సక్రమంగా లేకపోవడం వల్ల గర్భాలు మూయబడతాయి వాళ్ళు చేసే పనుల వల్ల గర్భాలు మూయబడతాయి ఈ రోజున చాలా మంది వివాహానికి ముందు గర్భంలోనే శిశువులను చంపేస్తున్నారు కొన్ని టాబ్లెట్స్ ద్వారా తాము చేసిన అక్రమ పాపానికి తాము చేస్తున్న పనులకు భూమి మీద పడకుండానే ఒక టాబ్లెట్ ద్వారా ఒక ఇంజెక్షన్ ద్వారా గర్భంలో ఉన్న శిశువును చంపేస్తున్నారు దాన్ని భ్రూణ హత్యలు అని అంటారు భ్రూణ హత్యలు అంటే అర్థం ఏంటంటే పిండంగా ఉండగానే చంపేస్తున్నారు చాలా మంది అలాగా వివాహానికి ముందు వాళ్ళు తిరిగిన చెడు తిరుగులను బట్టి చెడు పరిస్థితులను బట్టి ఇలాంటి లోపల టాబ్లెట్స్ ద్వారా కొన్ని కొన్ని మందుల ద్వారా ఇంజెక్ట్ చేయడం ద్వారా గర్భంలో ఉన్న శిశువును చంపేయడం వల్ల వాళ్ళకి వివాహమైన తర్వాత దేవుడు కావాలనే కొన్ని సందర్భాల్లో గర్భాన్ని మూసేస్తున్నాడు ఇది వాస్తవం చేసిన పనులు బట్టి ఇలాంటి పనులు బట్టి లేదా సేవకుల్ని దూషించడం దేవుని పిల్లల్ని అవమానకరంగా మాట్లాడడం ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు కావాలనే దేవుడు కొంతమంది గర్భాలను ఏం చేస్తాడు మూసేస్తాడు మీరు బాగా ఆలోచించండి ఆత్మ సంబంధం విషయాల్లో నిజంగా చెప్తున్న వాళ్ళ ఆత్మీయులైతే మంచి వాళ్ళైతే ఖచ్చితంగా దేవుని కొరకు మార్పు చెందిన వ్యక్తులైతే అలాంటి వ్యక్తులకి గర్భాన్ని మూసినట్లుగా నేను ఇంతవరకు చూడలా చూసామా ఎంతో చెడ్డవాళ్ళైతే తప్ప వాళ్ళు గర్భాలు ఏం చేయబడం తెరవబడం మూయబడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎదుటి వాళ్ళు హింసించేవాళ్ళు ఎదుటి వాళ్ళని అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఎదుటి వాళ్ళు దూషించేవాళ్ళు చాలామంది చూడండి యవన కాలంలో ఉన్నప్పుడు కొంతమందిని హేళన చేస్తారు కొంతమందిని దూషిస్తూ ఉంటారు వివాహమైన తర్వాత కొంతమంది భర్తలను వేధించేవాళ్ళు కుటుంబాన్ని వేధించేవారు అత్తలను వేధించేవారు కుటుంబాన్ని సర్వనాశనం అవ్వడానికి కొంతమంది భార్యలే కారణమవుతూ ఉంటారు అలాంటి స్థితిలో దేవుడు ఏం చేస్తారు తెలుసా ఎలాంటి పరిస్థితులు పెడతారు ఎలాంటి పరిస్థితులు అంటే గర్భాన్ని ఏం చేస్తాడు ఆయన మూసేస్తాడు బైబిల్లో మేకాలు గర్భం మాత్రమే మూయబడింది అని బైబిల్ చరిత్రలో రాయబడింది మరి ఏ స్త్రీ విషయంలో కూడా దేవుడు గర్భాన్ని మూయలేదు ఎందుకు కొన్నిసార్లు గర్భాలు మూయబడతాయి దేవుడు చెప్తున్నాడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని ఏం చేయమన్నాడు ఆయన నిండించండి అని అన్నాడు అంటే భూమిని నిండించాలి అంటే దేని ద్వారా సాధ్యం అది సంతానోత్పత్తి ద్వారా దేని ద్వారా చెప్పండి అంటే పిల్లల్ని కనడం ద్వారా ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్ పరిస్థితిలోకి మనం వచ్చాం ఈ మధ్యకాలంలో ఒక టెక్నాలజీ ప్రవేశపెట్టారు బహుశా అది రానున్న దినాల్లో ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఏంటి అని అంటే తల్లి గర్భంతో పని లేకుండా పిల్లలు పుట్టించడం లేటెస్ట్ టెక్నాలజీ మనం చూస్తున్నాం బహుశా మీరు న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరూ కూడా అర్థమవుతుంది ఒక ఒక ల్యాబ్ ఉంటుంది ఆ ల్యాబ్లో గర్భం మాదిరిగా కొన్ని మిషనరీస్ ఉంటాయి ఆ మిషనరీలో దాంట్లో ఈ ఇంజెక్ట్ చేయడం ద్వారా సెమెన్ ఇంజెక్ట్ చేయడం ద్వారా దాంట్లోనే 9 నెలల్లో కూడా పిల్లలు పెరుగుతారట ఇంకా తండ్రితో పని లేదు అంటే మనుషుల టెక్నాలజీ ఎలా వచ్చేస్తుందంటే ఇది నాశనానికి దారితీస్తుంది దేనికి దారితీస్తుంది చెప్పండి నాశనానికి దారితీస్తుంది మీరు ఆలోచించండి ఈ సంతానం అనేది దేవుడు పెట్టిన ఒక వరం మీరు ఆలోచించండి ఎక్కడో మిషన్లో ఉన్న కొడుకుని తీసుకొచ్చి ఎత్తేసుకుంటే ప్రేమ వచ్చేస్తుందా ప్రేమ వస్తుంది చెప్పండి మీరు బాగా ఆలోచించండి ఈ ప్రపంచంలో ఒక స్త్రీ సంతోషపడే సందర్భం ఏదైనా ఉందంటే అది ఎప్పుడో తెలుసా బిడ్డ కడుపులో పడినప్పుడు ఎప్పుడు చెప్పండి బిడ్డ కడుపులో పడితే తండ్రిలో మొహంలో సంతోషం తల్లి మొహంలో సంతోషం కనిపిస్తుంది ఆలోచించండి మీ అబ్బాయి డెలివరీ టైం వచ్చేసిందండి తీసుకెళ్ళండి అని అంటే అక్కడికి వెళ్ళి 9 నెలల తర్వాత ఆ మిషన్ నుంచి బొడ్డోని తీసుకొచ్చి ఎత్తుకొస్తే ఏమొస్తుంది మీరు బాగా ఆలోచించండి మిషన్లో పట్టుకొచ్చు ఆడికి ఏ పాలు పట్టాలా డబ్బా పాలు పట్టాలి ఆడికి మీకు ఆలోచించండి ఒక మాతృత్వం అనేది ఎప్పుడు వస్తుందండి స్త్రీ గర్భంలో శిశువు ప్రవేశపెట్టినప్పుడు
దాంట్లో పాలోత్పత్తి జరుగుతుంది. అంటే రక్త కణాలు పాల రూపంలోకి మారతాయి. అందుకనే స్త్రీ శరీరాల్లో మార్పులు జరుగుతాయి. మీరు బాగా ఆలోచించండి, ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లి పాలిస్తూ ఉంటే ఎంత సంతోషం ఆ తల్లి మొహంలో కనపడదో తెలుసా? ఎంతమంది ఎందుకు తల్లి కావాలని ఆశపడతారని అంటే నవమాసాలు మోసి ఎలాగా అలా మోస్తే సంతోషం అండి. మీరు ఆలోచించండి, వివాహం అయిన తర్వాత సంవత్సరంలోపు లేకపోతే 3 నెలలకు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతకాలం తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు. బాగా ఆలోచించండి, ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు ఆ స్త్రీకి తెలిసినప్పుడు ముందు ఎవరు చెప్తుంది? తన భర్తకు చెప్తుంది. భర్తకు చెప్పగానే ఆ భర్త ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఎత్తుకుని తిప్పుతారు కొంతమంది, జనరల్గా అంతే కదండి. జనరల్గా మీరు తండ్రి కాబోతున్నారనే సరికి ఆ తండ్రి మొహంలో ఆనందం వస్తుంది. ఆనందం వచ్చినప్పుడు వెంటనే భార్యను హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, తిప్పుతాడు, అదొక సంతోషం. అలా కాకుండా మిషన్లో పిల్లడు పుడతాడంటే ఎలా ఉంటుంది? మరి ఎవరు ఎత్తుకోవాలా? ఇంక ఈవిడెందుకు? మనుషులతో పనేంటి? అది ఎవరికి పుట్టినట్టు? మీరు బాగా ఆలోచించండి. అంటే ఈ సమయం ఇంజెక్ట్ చేస్తారట. అంటే ఈ టెక్నాలజీ ఏ వైపుకి వెళ్తుందంటే నీ మొహంలో సంతోషమేది? ఒక తల్లి అనిపించుకోవడానికి ఏంటి? అంటే రోబోకి ఆ పుట్టిన బిడ్డకి ఏంటి తేడా? మంచి మంచి విషయాలు కనిపెట్టండిరా నాయన అంటే ఇలాంటి దిక్కుమాలన్నీ ప్రవేశపెడుతున్నారు. ఇదే నాన్న అంటే దేవుని సృష్టికి వ్యతిరేకంగా ప్రతి సృష్టిని తయారు చేయడానికి ఇష్టపడుతున్నారు మానవులు. ఆలోచించండి, అప్పుడు గర్భంలో పడిన తర్వాత మొదటి నెల సాధారణంగా స్త్రీలకి ఎలా ఉంటుంది? వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక 3 మంత్స్ పాటు వామిటింగ్స్, కళ్ళు తిరగడం. చూడండి, నీ మామూలుగా ఉన్నప్పుడు ఏమంటే ఫ్రూట్స్ తేడంటే అది ఎత్తనలే అంటాడు. ప్రెగ్నెంట్ నువ్వు కూర్చో, నువ్వేం చేయొద్దు, నువ్వు అలా ఉండు, నువ్వు కుక్క కూడా మోయకూడదు అని చెప్పి పక్కన కూర్చోబెట్టేస్తావు. ఎంత ఆ భర్త ప్రేమను పొందుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ఆ తల్లి అయినప్పుడు అత్త గౌరవిస్తుంది, తల్లి గౌరవిస్తుంది, మామ గౌరవిస్తాడు, భర్త గౌరవిస్తాడు. ఆమెను కాలు కదపకుండా కూర్చోబెడతారు. కూర్చోబెట్టే నువ్వు మొయ్కు వాటర్ నేను పట్టుకెళ్తా అని అంటారు. ఇలాంటివన్నీ చేయించుకోవాలని అంటే స్త్రీ ఏమవ్వాలా? గర్భాన్ని ధరించాలి. గర్భం ధరించినప్పుడు అంటారు కదా చక్కగా చూసుకుంటారు ఆ టైంలో, నిజమే కదా, చక్కగా చూసుకుంటారు. కాలు కింద పెట్టకుండా చూసుకునే వాళ్ళు ఉన్నారు. చక్క బకీట్ మోయినెవరు, వంట పాత్రలు కడగనివ్వరు, బట్టలు ఉతకనివ్వరు. ఈ ప్రేమంతా భర్త ఎప్పుడు చూపిస్తారు చెప్పండి? ఎప్పుడు చూపిస్తాడు? స్త్రీ ఎలా ఉన్నప్పుడు? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. పాస్టర్ గారు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బట్టలు కూడా ఉతకను నేను. సరదా కాదు, ఎందుకని నేనే పరాయి వాళ్ళకి చేయట్లేదు. నీకు అర్థమవుతుందా? నా భార్య గర్భిణీగా ఉంది కాబట్టి గర్భంలో ఉన్న పిల్లలు తను హ్యాపీగా ఉండాలని చెప్పి ఏ పని చేయడానికైనా సరే ఆ టైంలో ప్రేమ కలిగిన ఏ భర్త కూడా వెనకాడడు. ఆ ప్రేమను పొందుకోవాలంటే తల్లి ఏమై ఉండాలి తెలుసా? ఆ భార్య గర్భిణీ అయి ఉండాలి. మీరు ఆలోచించండి, ఆ శరీరంలో మార్పులు వస్తూ ఉంటే, తర్వాత పెరుగుతూ ఉంటే, తన ఆ బేబీ పెరుగుతూ ఉంటే, ఏమండి మన బాబు పెరుగుతున్నాడండి, మన పాప పెరుగుతుందండి, కొంచెం ఇంకొంచెం నెలలు పెరిగిన తర్వాత అక్కడ కదులుతున్నాడండి అని చెప్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ కదలికలో తల్లి మొహంలో ఏం పుట్టిస్తాయి? సంతోషాన్ని పుట్టిస్తాయి. బాగా ఆలోచించండి, కొంత తర్వాత మాట్లాడుతూ ఉంటే కామ్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాడు, ఆడు లోపల నుంచి సౌండ్ చేస్తూ ఉంటాడు, ఊ అంటూ ఉంటాడు. అంటే ఏమండి మన బాబు వింటున్నాడండి కదా. ఆలోచించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలా అనుకుంటున్నప్పుడు ఆ మొహంలో ఉన్న సంతోషం మిషన్లో పెట్టే బిడ్డతో రాదు. ఎక్కడ పెరగాల? మీరు ఆలోచించండి, దేవుడు యేసయ్య భూమి మీద పుట్టాలనుకుంటే ఆంఫట్ అని 25 సంవత్సరాల వ్యక్తి పుట్టేచ్చుగా. ఆయన ఎన్నెళ్ళు గర్భంలో పెరిగాడు? ఆయన ప్రపంచాన్ని సృష్టించిన దేవాతి దేవుడే తల్లి గర్భంలో మోయబడ్డానికి ఇష్టపడ్డాడు ఆయన. అది సృష్టికి విరుద్ధంగా మానవులు ఈ రోజున దేవుడిచ్చిన తెలివితేటల్ని వ్యర్థమైన విషయాలకు వాడుతున్నారు. ఇతరులు అవసరమండి ఇలాంటివన్నీ కూడా అవసరమా? బాగా ఆలోచించండి. ఎంత ఇది మంచికి ఉపయోగిస్తే పర్వాలి, కానీ దీనివల్ల చాలా దుష్పరిమాణాలు ఉన్నాయని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు, చాలామంది పెద్ద పెద్దవాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక భర్తలు ఒక
ఫ్యామిలీలో భార్య భర్తల మొహాల్లో సంతోషం రావాలంటే ఖచ్చితంగా శిశువు గర్భంలో ఉండాలి. బైబిలే ఉందండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరిస్తున్నారట అంటే నీ గర్భంలో పిల్లలు ఇచ్చేది ఎవరు? దేవుడే బహుమానం ఇస్తారు. మీరు ఆలోచించండి, ఆ టైంలో ఆ పురిటి నొప్పులతో తన పరిస్థితులు మారుతూ శరీర అవయవ ఆకృతులు మారుతూ ఆ పొట్ట పెరుగుతూ ఉన్నప్పుడు, బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు తన నడక మారుతుంది, తన సంతోషం మారుతుంది. ఇంత బాధలో కూడా తన ఉద్దేశం ఏంటో తెలుసా? నా బిడ్డ క్షేమంగా బయటికి రావాలని ఆశపడుద్ది. ఇంకేమనుకోండి తెలుసా? నా బిడ్డ ఏ రూపంలో ఉంటాడో, అలా మా నా రూపంలో ఉంటాడా, మా ఆయన రూపంలో ఉంటాడా, ఎవరు పోలికలు వస్తాయి, ఎవరు బుద్ధులు వస్తాయి, ఏం పేరు పెడదాం, ఎన్ని ఎప్పుడు ఆలోచించుకుంటారు చెప్పండి? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆలోచించుకుంటారు. నిజమే కదా, ఎంత సంతోషం ఎప్పుడు వస్తుంది తెలుసా? పిల్లలు కలిగేటప్పుడు మాత్రమే, అది నీ గర్భంలో బేబీ ప్రవేశపెట్టబడినప్పుడు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ ఏం జరుగుతూ ఉంటుంది? హాస్పిటల్లో ఆపరేషన్ కానీ, ఇదివరకు నార్మల్ డెలివరీలు జరిగినా ఆపరేషన్స్ జరిగినప్పుడు ఆ తల్లి ఆ కోతను భరిస్తుంది, ఆ పురుటి నొప్పులను భరిస్తుంది. ఆ పురుటి నొప్పులను ఆ కోతను భరించినప్పుడు అయిపోయిన తర్వాత తనకు స్పృహ వచ్చిన తర్వాత నా బిడ్డను చూడాలి అని అంటది. ఆ బిడ్డను తీసుకొచ్చి చూపించగానే ఆ మొహలు ఏమొస్తుంది చెప్పండి? అబ్బా నొప్పి అంటది. ఫస్ట్ ఏమంట తెలుసా? ముందు చూడగానే నొప్పి మర్చిపోద్ది, బాధ అంతా మర్చిపోద్ది. అలా చూడగానే ఏమంటుంది? మీకు ఇలానే ఉన్నాడండి అంటది కదా. మనం పాప పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది కానీ పాస్టర్ గారు ముందు అన్నమాట, మీకు లాగానే ఉంది అమ్మాయి కూడా, రంగునాది పడింది కానీ. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అని అంటే, అంత పెయిన్లో కూడా, అంత ఆపరేషన్ జరిగిన సిచ్యువేషన్లో కూడా ఆమె సంతోషం ఏంటి? నా బిడ్డ నా భర్త రూపంలో ఉంది అని ఆ సంతోషం ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందండి. ఆ నవమాసాలు మోసిన తల్లికి ఆ బిడ్డ పట్ల మమకారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మన 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 కడుపులో తయారు చేసినట్టే తల్లి మోసిన బిడ్డ మీద ఉన్న ప్రేమ బయట నుంచి వచ్చే బిడ్డ మీద ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే దాన్నే తల్లి ప్రేమ అంటారు. ఏ ప్రేమ అంటారు చెప్పండి? ఆ ఆనంద క్షణాలు వేరండి. ఆ సంవత్సరం పాటు, ఆ 9 నెలల పాటు ఆ బిడ్డను సాకేటప్పుడు, తర్వాత ఆ బిడ్డకి ఏం చేస్తూ ఉంటారు? ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటే ముక్కు నొక్కడం, అవయవాలైనా మిస్ అయిపోతాయేమని చెప్పి చక్కగా అద్దడం, తయారు చేయడం, స్నానం చేయించడం, రకరకాలుగా. ఈ వీటిలో స్త్రీలకి ఏం గడిచిపోద్ది చెప్పండి? సమయం గడిచిపోద్ది. అసలు టైమే తెలీదు. ఎప్పుడు ఉదయం అవుతుందో తెలీదు, ఎప్పుడు రాత్రి అవుతుందో తెలీదు, ఎప్పుడు తెల్లారుతుందో తెలీదు, ఎప్పుడు నిద్రపోద్దో కూడా తెలియదు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకుంటారు. కానీ బిడ్డ అలా కొంచెం సౌండ్ చేయగానే, కొంచెం శబ్దం చేయగానే వెన్నె తీసుకుని మళ్ళీ ఏం చేస్తుంది? పాలు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అంటే అర్థం ఏంటి? తను ఎంత నిద్రలో ఉన్నా బేబీ కొంచెం సౌండ్ చేయగానే బిడ్డ కోసం నిద్రను త్యాగం చేస్తుంది, బిడ్డ కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేస్తుంది, బిడ్డ కోసం సమయం అనక అసమయం అనక ప్రయాసపడితే. ఇంత సంతోషం, ఇంత ఆనందం ఒక స్త్రీకి ఎప్పుడు వస్తుందో తెలుసా? గర్భంలో శిశువు ప్రవేశపెట్టబడినప్పుడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు విస్తరించండి. ఏం చేయమన్నాడు ఆయన? భూమిని నిండించండి అని అన్నాడు. అందుకే కొంతమంది ఎందుకు తమ చేతులారా తామే గర్భాన్ని పాడు చేసుకుంటున్నారు? వివాహానికి ముందు ఇలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు చేయడం వల్ల గర్భసంచి పాడు చేసుకున్న వాళ్ళు, లోపల ఇన్ఫెక్షన్స్ అయిపోయేవాళ్ళు, ఇలాంటి పరిస్థితుల వల్ల వివాహమైన తర్వాత అది దాచిపెట్టి వివాహాలు చేసుకుంటున్నారు. వివాహాలు చేసుకున్న తర్వాత పిల్లలు లేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఇంకా వాళ్ళు ఎంత మెడిసిన్ వాడినా ఇంకా కష్టమమ్మా. నీ యొక్క ఆ గర్భసంచి బేబీని క్యారీ చేయడానికి అవకాశం లేదమ్మా అని డాక్టర్ చెప్తా ఉంటే ఇరు కుటుంబాలు బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆలోచించండి, గర్భాన్ని ఇవ్వగలిగేది ఎవరు? దేవుడే. నీకు అర్థమవుతుందా? 100 సంవత్సరాల వయసులో శారాకి ఏమిచ్చాడు దేవుడు? గర్భఫలాన్ని ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. అంటే అర్థమేంటి తెలుసా? రెబ్కా ఇస్సాకు వివాహమైన తర్వాత, ఇస్సాకు పెళ్ళయ్యేటప్పటికి 40 సంవత్సరాలు అంట, 40 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల పిల్లలు లేరట. అంటే ఆయన వయసు ఎంత? అప్పుడు ప్రార్థన చేశాడు ఇస్సాకు, దేవా బిడ్డల్ని నేను ప్రార్థన చేస్తే కవల పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఎవరిని ఇచ్చాడు చెప్పండి? రెబ్కా గర్భంలో 2 శిష్యులు ఉన్నారట. ఒక ఆయన ఎవరు? అసలు పెద్ద యాషాము, ఇద్దరు పిల్లలు. మీరు ఆలోచించండి, ఈ లోపల డెలివరీ అయ్యే టైంలో ఇద్దరు కొట్టుకుంటున్నారంట, నేను ముందు బయటకు వస్తాను, నేను ముందు బయటకు వస్తానని. అసలు ముందు రావాల్సింది యాషావు.
యాకో ఫైట్ చేస్తున్నాడట, ఏ నువ్వు వెళ్తా కుదరు లోపల ముందేనా బయటికి వెళ్తానని. ఇద్దరు ఫైట్ చేసుకున్నారట. ఈ ఫైట్ చేసుకుంటుంటే రిబ్కమ్మ గారు అంటుందట, అమ్మ బాబోయ్ ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నాను అంటుందట. ఎవరు? రిబ్కమ్మ గారు. ఎందుకని రిబ్క బాధ వస్తుంది? ఎందుకంటే లోపల ఏం చేస్తున్నారు? మీరు ఆలోచించండి, ఈ అన్నదమ్ము లోపలే కొట్టుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఇక్కడే స్టార్ట్ అయిపోయారు వీళ్ళు. అంటే యాకోబు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయాడు గొడవలకి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండంచులు కడుగుమనే ఈ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ వారం ఈ ఉపవాస స్వస్థత కూడిక ఘనంగా జరగడానికి కృపణించారు, ఎంతోమంది మేలు పొందుకున్నారు. ఈ ప్రతి బుధవారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరి బేతులు ప్రార్థన మందిర ఆవరణంలోనే ఈ యొక్క ఉపవాస స్వస్థత ప్రార్థన కూడిక జరగబడుతుంది. దూర ప్రాంతం నుంచి అనేక మంది వస్తున్నారు, మీరు కూడా మాతో రండి. మీ చిక్కు సమస్య నుంచి విడిపించబడినట్లుగా, సంతానం లేని వాళ్ళు, అనారోగ్య పరిస్థితులతో ఉన్నవాళ్ళు, కుటుంబ కలహాలతో ఉన్నవాళ్ళు, ఉద్యోగం లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, మీరు ఏ సమస్యలో ఉన్నవారైనా సరే ఈ కూడికలో పాలు పంపులు పొంది ఉపవాసమించి దైవజనులతో పాటు సంఘంతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. దైవజనుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను, తద్వారా మీ సమస్య నుంచి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నారు కనుక ఖచ్చితంగా ప్రతి బుధవారం ఉదయకాలం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కూడిక జరుగుతుంది. అనంతరం ప్రేమ విందు వచ్చిన వారందరూ కూడా ఈ ప్రాంతంలో జరగబడుతుంది కనుక ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరూ, లేదా సమస్యలతో ఉన్నవారు, ఆసక్తితో ఉన్నవారు, మీ ఇబ్బందులతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కూడికలు పాలు పంపులు పొందండి. దైవ ఆశీర్వాదాలు పొందుకుని మీ చిక్కు సమస్యల నుంచి విడిపించబడి అద్భుతమైన స్వస్థత, విడుదల, ఆనందము, నెమ్మది, సమాధానం మీ కుటుంబంలో దయచేయబడాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా మీకు ఇవన్నీ కూడా దయచేసి కృప చూపించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు ఈ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను బలపరిచారు, వారు ఇంతవరకు కూడా మనకు సహకరించారు. అయితే ఈరోజు మీ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే మరి మనకి ఇప్పటి వరకు వచ్చిన సహకారం ఆగిపోయింది. కనుక ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా. ఈ ఖచ్చితమైన వాక్యం ద్వారా ఇప్పటికి ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది విస్తారంగా కాల్ చేసి చెప్తున్నారు అన్న మీ వాక్యం ద్వారా మేము బలపడ్డామని. కనుక ఈ ఖచ్చితమైన వాక్యం ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది ఆత్మీయంగా స్థిరపరచబడ్డారు. కనుక ఈ రోజున దీనికి కావాల్సిన చాలా ఖర్చు అవసరమై ఉంది. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సువార్తను మీరు బలపరచాలి అని ఆశపడితే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నాయి మా నెంబర్లకు మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ ఖచ్చితంగా మీరు మా ప్రోగ్రామ్ని మీరు బలపరచవచ్చు. తద్వారా మీరు కూడా సువార్త అందించిన వారు అవుతారు. కనుక దయచేసి ఎవరైనా అన్న మీ వాక్యం ద్వారా బలపడుతున్నాం, ఇలాంటి మాకు ఖచ్చితమైన వాక్యం ఈ దినాల్లో అవసరం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మాతో పాటు మాకు సహకరించండి, బలపరచండి. ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని అందించి అనేక మందికి సువార్త దానాన్ని చేయాలని ప్రభుపేట తెలియచేస్తున్నాను. అంతేకాదు ఒకవేళ మీరు దీనికి సహకరించాలని ఆశపడితే ఈ నెంబర్కి ఫోన్పే చేసి, అంతేకాదు మీ ఫోటో అలాగే మీ యొక్క డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్ ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే తద్వారా ఖచ్చితంగా మీ గురించిన సమాచారాన్ని కూడా ప్రతిరోజు ప్రోగ్రాంలో వేయడం జరుగుతుంది. కనుక సహకరించాలనుకున్న వాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్, మీ ఫోటో కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క నెంబర్ కింది నెంబర్లకు పంపించాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే ప్రభు చిత్తమైతే జరగబోతున్న సువార్త సభల కొరకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాం. కనుక దీని కొరకు భారభరితమైన ఖర్చు అవసరమైంది. ఎవరైనా సహకరించాలి అని ఆశపడితే, ప్రేరేపించబడితే మాత్రమే, మళ్ళీ తెలియజేస్తున్నాను, మీరు పంపించే అమౌంట్ ఏ ఒక్కటి కూడా శ్యామన్న పాకెట్లోకి వెళ్ళదు, శ్యామన్న సొంత అవసరాలకు ఉపయోగపడదు. ఖచ్చితంగా సువార్త పరిచేరు కొరకు మాత్రమే బహిరంగ రక్షణ ఉజ్జీవ సభలు అనేక ప్రాంతాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. 2020 సంవత్సరం నుంచి కొన్ని వందల మంది యవనస్తులు బలపడుతూ వచ్చారు. కనుక మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అన్న ఈ సువార్తలో మేము కూడా పాలిభాగస్థులు అవుతామని ఆశపడితే మీరు నెంబర్లకి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీ అమౌంట్ పంపించి మీ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఈ వాట్సాప్ నెంబర్కి, కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి తెలియచేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ను బలపరచడం ద్వారా, ఈ సువార్తను బలపరచడం ద్వారా అనేక మందికి సువార్తను అందించిన వాళ్ళు అవుతారు. కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ దిన సేవకుడికి, పరిచర్యకు సహకరించి నశించిపోతున్న కొన్ని కోట్ల ఆత్మలకు ఈ సువార్తను అందిస్తారని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండక్షలు కట్టుమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభునామలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా,
మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగూ ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క 2 అక్షర కార్యక్రమం ఈ టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది కనుక అనేక మందికి తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియజేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానం ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికి అనేక మంది వచ్చి ఈ వేదిక ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు కనుక ఆరాధన సమయాల్లో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకుందాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మా చర్చ్ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలు కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దైవజనుడు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలని నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.